మేధా ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ఆన్లైన్ విద్య అందని ద్రాక్షలా మారిందని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్రే ప్రభాకర్ బాగరిగల్ల దుర్గయ్య అన్నారు. టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పాపయ్య, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ పిలుపు మేరకు ప్రైవేటు విద్యా సంస్థలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని, సాంఘిక సంక్షేమ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని మెదక్ జిల్లా కొల్చారం మండలంలో అంబేద్కర్ విగ్రహం ముందు దీక్ష చేపట్టారు. దీక్ష చేస్తున్న టీఎంఆర్పీఎస్ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు గోషిక యోహాన్, పుర్రే స్వామి కువన్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి ఉద్యమాన్ని మొత్తం టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడోలో నక్కడనే ఎంఆర్పిఎస్ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము గొంతెత్తి విద్యా సంస్థలను ఓపెన్ చేయమని అడగడము ఇది విడ్డూరమా అంటే, ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ విద్యా సంస్థలను ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి, కోవిడ్ తోని మరి రాష్ట్రమే హతలాకుతలము, దేశమే హతలాకుతలమైనటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆన్లైన్ విద్యలు అందలేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరిన మేము, విద్యా సంస్థలను వెంటనే ప్రారంభించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము కోరడమైంది. అందుకు నిరసనంగా మరి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున మరి మహాదీక్ష ఉండే ఆ దీక్షను మరి అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే మీరు స్పందించి మరి విద్యా సంస్థలను ఓపెన్ చేసి విద్యార్థులకు విద్యను అందియవలసిన ఎంతైనా అవసరం ఉన్నదని మేము కోరుతున్నాం. మరి తక్షణమే రేపు ఫస్ట్ నుంచా లేకుంటే నవంబర్ ఫస్ట్ నుంచి విద్యా సంస్థలను ఓపెన్ చేసి మీరు ఖచ్చితంగా విద్యను అందియవలసిన అవసరం ఉన్నదని మేము కోరుతున్నాం. ఇంకోటి, రాష్ట్రానికి ఆర్థిక లాభాలు వచ్చేదాన్ని ఓపెన్ చేసినటువంటి పరిస్థితుల్లోని ఏంటంటే వైన్స్, మరి అలా అయితే బార్లు, మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుస్తున్నది, అన్ని నడుస్తున్నాయి కానీ తప్ప విద్యా సంస్థ ఒక్కటే బాధకున్నది, బంద్ ఉన్నది. తక్షణమే విద్యా సంస్థలను ఓపెన్ చేసి విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని మేము కోరుతున్నాం.